నమస్కారం, నా పేరు ధరణిపేట ప్రకాశ్రావు. దివ్య సంజీవినికి స్వాగతం. ఆకాశముద్ర మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. ఆకాశముద్ర ఏ విధంగా వేయాలి మరొకసారి చూడండి. బొటన వేలు, మధ్య వేలు, కొన భాగాలను కలిపి ఉంచాలి. మిగిలిన వేళ్ళు తిన్నగా ఉండాలి. ఈ విధంగా సైడ్ నుంచి చూస్తే ఇలా ఉండాలి, ఇలా పెడితే ఇలా. అరచేతులు ఆకాశం వైపు చూసినట్టుంటే రెండు చేతులు చేయవలసి వస్తుంది. ఆకాశముద్ర సాధన చేస్తే కంఠానికి సంబంధించిన సమస్య కూడా, ఆకాశానికి గుణం ఏమన్నాం, శబ్దం అన్నాం అంటే కంఠ సమస్య దగ్గర, అంటే గొరకని కూడా తగ్గించే శక్తి ఆకాశముద్రలో ఉంది. మరొకటి జాలాక్ అంటారు, మీరు విన్నారో లేదో తెలియదు కానీ కొంతమంది ఈ విధంగా వీటిని జాలాక్ కింద అంటారు. ఎప్పుడైనా నిద్ర వస్తున్నట్టుగా లేకపోతే ఆవలింతలుగా ఉన్నా, అతికి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఉండుండి ఆ విధంగా ఆవలింతలు చేసినప్పుడు ఈ దవడ ఓపెన్ అయి ఉండిపోతుంది, మూసుకోదు. దీన్ని జాలాక్ అంటారు. చాలా నొప్పి, అతిబా భరించలేనంత నొప్పిగా ఉండి అతిగా ఉంటుంది. దీన్ని జాలాక్ అంటారు. అలా ఉండిపోతుంది వారు. అటువంటి అప్పుడు ఈ ఆకాశముద్ర సాధన 10 నిమిషాలు చేస్తే ఆ సమస్య పర్మనెంట్గా తగ్గిపోయే సిస్టమ్స్ ఉన్నాయి. ఆ విధంగా దీంట్లో ఉన్న గొప్పతనం అది. ఇది ఆకాశముద్రలో ఉన్న గొప్పతనం. ఇదే ఆకాశముద్రని సాధన నిత్య సాధన చేస్తే రోజు 25-30 నిమిషాల పాటు మంచి నిద్ర కూడా వస్తుంది. దీంట్లో ఉన్న గొప్పతనం. నిత్య సాధనలోని మరొక బెనిఫిట్ కూడా ఉంది. ఆకాశముద్ర చేస్తే, ఆకాశముద్ర అంటే చూశారు కదా ఈ విధంగా పెట్టి, మంచి నిద్ర రావడానికి పనిచేస్తుంది, జాలాక్ ప్రాబ్లంకి పనిచేస్తుంది, అధిక రక్తపోటుకి హెల్ప్ చేస్తుంది, గురకని తగ్గిస్తుంది. గురక తగ్గడానికి ఆకాశముద్రని మించింది మరొక ముద్ర లేదు. శూన్యముద్ర, ఇది ఆకాశముద్ర అన్నాం. ఆకాశం మళ్ళీ ఈ విధంగా పెడితే ఇది కూడా ఆకాశముద్ర అంటే కన్ఫ్యూజ్ అవ్వడానికి కూడా అవకాశాలు ఉంటాయి కనుక ఈ విధంగా పెడితే ఇది శూన్యముద్ర. శూన్యమన్న ఆకాశమన్న ఒకటే. అయితే శూన్యముద్ర వేయను కానీ ఈ విధంగా వేయొచ్చు. ఆకాశముద్ర అంటే ఈ విధంగా వేయొచ్చు. ఇది ఆకాశముద్ర, ఇది ఆకాశముద్ర అంటే కొంతమంది ఈ విధంగా చేయవచ్చు, కొంతమంది ఈ విధంగా చేయవచ్చు కనుక దీనికి పేర్లు మార్చారు, రెండు ఒకటే. శూన్యముద్ర చూడండి, మధ్యవేలు మూసి బటన్ వేలు దాని మీద ఉంచి మిగిలిన వేలు తిన్నగా ఉంటాయి. సైడ్ నుంచి చూస్తే ఈ విధంగా, స్ట్రైట్గా చూస్తే ఈ విధంగా ఉంటాయి. ఇలా పెట్టాలి. చేతులు చూడండి ఈ విధంగా కనబడుతున్నాయి. శూన్యముద్ర వలన చెవికి ఎటువంటి సమస్య అయినా పుట్టుకతో తప్పించి, ఎటువంటి సమస్య అయినా, ఎంత ప్రాబ్లం అయినా, ఎన్నో రోజుల నుంచి ఉన్నా, మిషన్లు పెట్టుకున్నా ఆ సమస్య తగ్గించడానికి శూన్యముద్ర పనిచేస్తుంది. చెవి మిషన్ పెట్టుకున్న వాళ్ళు కూడా సాధన చేస్తే కొన్నాళ్ళకి మిషన్ అవసరం లేదు, అంత శక్తివంతమైన ముద్ర. దీని సాధన వలన 15 నిమిషాలు చాలు. రోజు 15 నిమిషాలు కరెక్ట్గా చేసి, లేకపోతే ఇంకో కొంచెం ఎక్కువైనా కలగానే తక్కువ చేయకుండా ప్రాక్టీస్ చేయండి. వినికిడి లోపాన్ని తగ్గిస్తుంది. మిషన్లు పెట్టుకున్న వాళ్ళకి మిషన్ పెట్టుకునే అవసరం లేకుండా హెల్ప్ చేస్తుంది శూన్యముద్ర వలన. శూన్యముద్ర వలన మన క్రాంప్స్ లాంటివి రాకుండా హెల్ప్ చేస్తుంది, అంత శక్తి ఉంది శూన్యముద్రలో. చెవి లోపల చెవిలోంచి చీవు కారిన చెవిలో శబ్దాలు ఎంతటికీ తగ్గకపోతే, అంటే మొండి రోగాలు, చాలా రోజుల నుంచి ఉన్న సమస్యలు, చెవికి ఉన్న సమస్యలన్నీ శూన్యముద్ర వలన తగ్గుతాయి. చెవి కన్నం పడిపోతే మరి ఇది ఏమీ చేయలేదు, దానికి మిషన్ ఆపరేషనే కంపల్సరీ ఉంటుంది. ఇది శూన్యముద్రలో ఉన్న గొప్పతనం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కండి.